శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వజ్ఞం ఉపశాంతి ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? నేను ప్రతి ఒక్కరికి నేను మంచి జరగాలని కూడా నా మనస్సాక్షిగా, నా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఎన్నో జీవితాలను నేను మెరుగుపరిచాను, ఎంతోమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నాను, అక్కడి వరకు కూడా ధైర్యంగా నేను చెప్పినటువంటి మాటలతో వెనక్కొచ్చి నా దగ్గర కరెక్షన్ చేసుకొని ఈరోజు అద్భుతంగా జీవిస్తున్నారంటే ఆ భగవంతుడు ఉన్నాడండి, మీ అందు ఉన్నాడు. అనంతపూర్ జిల్లాలో నేను చెప్పాను కదా, ఒక అబ్బాయి బయట నుండి తీసుకొచ్చిన డబ్బులు కట్టలేక అటు మాట పోతుందని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థలకు, హాస్పిటల్స్కి మెయిల్స్ పెట్టాడు. నాకు 2 కిడ్నీలు ఉన్నాయి, నా 1 కిడ్నీ తీసుకోండి, నా లివర్ ఉంది, నా లివర్ ఎవరికైనా అవసరం అయితే దానం చేస్తాను, ఎవరికైనా బ్లడ్ కావాలంటే బ్లడ్ షాంపూ బ్లడ్ తీసుకెళ్ళండి, ఎవరికైనా ఐ ప్రాబ్లం ఉన్న నా 2 ఐ కన్నులు ఉన్నాయి, 1 కన్నైనా నేను దానం చేస్తాను, ఎవరికైనా ఇస్తాను అని ఆ మెయిల్ పెట్టడం సాగాడు. ఎందుకంటే అప్పు తీర్చాలి కదా, ఎందుకంటే మాట పోతుంది. అయినా ఆ వీటన్నిటికైనా కూడా సిద్ధపడ్డాడు. ఆ మెయిల్ పెడితే ఎవరు రెస్పాండ్ కావట్లేదు, ఎందుకంటే ఇది ఇల్లీగల్ కదా. ఇల్లీగల్ అయితే ఏమవుతుందంటే పోలీస్ కేసు అవుతుంది, స్టేషన్లో వేస్తారు, జైల్లో పడేస్తారు. ఇల్లీగల్ కదా ఇది, అసలు అట్లా ఇవ్వడానికి ఉండదు. మనిషి బ్రతుకున్నప్పుడు ఇవ్వడానికి అట్లా ఛాన్స్ ఉండదండి. అది మళ్ళీ వంశపారంపర్యంగా ఉండి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే డోనర్స్ ఉంటారు, వాళ్ళు డొనేట్ చేయాలి. ఈ దీన్ని ప్రోత్సహించారనుకోండి, తద్వారా ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఏంటంటే గొప్ప గొప్ప ధనవంతుల పిల్లలకు కానీ వాళ్ళకి కానీ లేని వాళ్ళను వాళ్ళ నుండి మభ్యపెట్టి డబ్బులు ఇప్పించేనా కూడా ఇట్లా చేస్తారని గవర్నమెంట్ అలాంటి వాటికి దూరం ఉంచారు. ఎప్పుడైనా బ్రెయిన్ డెడ్ అయినటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి అవయవాలు వాళ్ళకు డొనేట్ చేయడం అలా మాత్రమే ఈ రోజులలో అంగీకరిస్తున్నారు. ఎందుకంటే చాలా చాలా ఇక వేరే అయిపోతుందని చెప్పేసి గవర్నమెంట్ దీనివల్ల తీవ్రమైనటువంటి సమస్యలు ఏర్పడతాయని గవర్నమెంట్కి తెలుసుకోవడం, దాన్ని ఇల్లీగల్గా యాక్టివిటీస్ కిందనే లెక్క కట్టారు. అది అది చెప్పినా కూడా అది ఎవరైనా తీసుకున్నా కూడా అది కేసు అవుతుంది, ఫైల్ అవుతుంది. అలా అతనికి ఎవరు రెస్పాండ్ కాకపోయేవరకు ఇక అతను భరించలేకపోయాడు, ఇక సూసైడ్ అటెంప్ట్ చేసుకుందాం అనుకున్నాడు. సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటామని చెప్పేసి ఆ రాత్రి ఎందుకో వీడియోస్ స్క్రోల్ చేస్తుంటే నా వీడియో ఒకటి చూశాడంట. చూసి అతను ఒక రియలైజ్ అయ్యి ఒకసారి సార్ని కలిస్తే ఏమైనా నాకేమైనా మంచి జరుగుతుందా, ఇంత డబ్బులు అప్పులో ఉన్నా కదా ఒకసారి కలుద్దాము అని చెప్పేసి నన్ను ఫోన్ లైన్లో కలిశాను. అతనికి ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్గా చెప్పేశాడండి మొత్తం ఎవ్రీథింగ్. ఇక నేను చేసేది ఒకటే, చనిపోవాలనుకుంటున్నాను, అది మిమ్మల్ని కలిసిన తర్వాత మీరు చెప్పిన నిర్ణయాన్ని బట్టి నేను చనిపోతాను సార్ అన్నాడు. నేను తలపత్ర గ్రంథాలు ఉన్నాయి, నేను చూసేటువంటి పద్ధతులు అన్ని రకాల పద్ధతులు, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, క్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తలపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి అదంతా నేను పరిశీలన చేశానండి, ఎవ్రీథింగ్ చూశాను. నువ్వేం టెన్షన్ పడకు, నీకు ఆ పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు, ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు నీపై ఎల్లవేళలో ఉన్నాయి, నువ్వేం టెన్షన్ పడకు, నీ అప్పులనే నువ్వు తీరుస్తాను, నీకు కంప్లీట్ అయిపోతాయని చెప్పానండి. నేను కరెక్షన్ ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత ఒక అతను దగ్గరుండి, ఒక మంచి లీడర్, ఒక లీడర్ అతను దగ్గరకుండి ఇతని విషయం చెప్తాయన విని, ఎందుకంటే అతను ఆ లీడర్ కూడా అతను పైకి వచ్చినప్పుడు కూడా ఇలాంటి కష్టాలను ఫేస్ చేసుకుంటే పైకి వచ్చాడు, కోర్టు సంపాదించాడు, ఈ పిల్లవాడి కష్టం అతని కష్టంలో భావించాడు. ఒక రైట్ పర్సన్ తన జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. ఎవరెవరు నీకు డబ్బులు ఇవ్వాలంటే ఒక లిస్టు మొత్తం ఇచ్చేశాడండి. ఆ లిస్ట్ ఇస్తే మొత్తం అందరి చూసి ఒక్కొక్కరి దగ్గర పోయి 3 నెలల్లో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఈ అబ్బాయి చేతిలో పెట్టాడు, ఇంట్రెస్ట్తో సహా 3 కోట్ల రూపాయలు వసూలు చేయించాడండి. ఈయన ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడు ఈ పిల్లవాడు. ఈ పిల్లవాడుకు 1 రూపీ 1 రూపీతోనే వాళ్ళ బంధువులు ఇచ్చారు.
ఇతను దీన్ని ఫైనాన్స్ లో పెట్టి 5 రూపీసో 6 రూపీసో 10 రూపీసో వర్కౌట్ చేసుకుందాం అని చేస్తున్నాడు. మొత్తం ఆగిపోయినాయి. ఇక్కడ వీళ్ళకి ఇంట్రెస్ట్లు పే చేయాలి, అసలు కట్టాలి. అది ప్రాబ్లం అండి. ఇక ఆయన పెద్ద మనిషి ఉండి ఇతనికి పిల్లవాడికి చక్కగా ఇప్పించాడు, డబ్బులన్నీ ఇప్పించాడు. ఇక నేను ఆ బిజినెస్ చేయను సార్ అని చెప్పేసి ఆ డబ్బులు వాళ్ళకి కట్టేశారు. ఎవరికి వాళ్ళకి అనా పైసలతో సహా కట్టేశారు. ఆ మిగతా ఒక 2 కోట్లు ఎంతో ఉంటే ఆ 2 కోట్లతో మంచిగా ఆటోమొబైల్ బిజినెస్ పెట్టుకున్నాడు బెంగళూరులో. బ్రహ్మాండంగా నడుస్తుందండి. బ్రహ్మాండం అంటే బ్రహ్మాండంగా అంటే ఒక జీవితాన్ని సెట్ చేశాను ఆ విధంగా. కాబట్టి ఏదైనా ఏ సమస్య ఉన్నా నా దగ్గర, మీరు నాకు ఫోన్ లైన్లోనే కానీ నా దగ్గర కలచండి, నేను మంచి కరెక్షన్ చేసి ఇస్తాను. అతి త్వరలో కూడా మీకు మంచి జరిగే విధంగా, అంటే త్వరగా టైం తీసుకోకుండా త్వరగా మంచి భవిష్యత్తు ఏర్పడే విధంగా నేను చేస్తాను. మీరు నిజాయితీగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి ఫస్ట్ ఒకటి చెప్పి, తర్వాత ఎవరికి మనం ఏ అన్యాయం, మన ద్వారా ఎవరికి అన్యాయం జరగకూడదు. అంటే నా ద్వారా కదండి, మీ ద్వారా ఇతరులకు అన్యాయం జరగకుండా ఉండాలి. చెప్తున్నాను నేను అదృష్టాన్ని మీకు ప్రసాదిస్తాను, మీకు నేను అదృష్టాన్ని ఇస్తానండి. ఆ అదృష్టంతో మీరు ముందుకు నడవండి. మీ జీవితం ఎంత చక్కగా ఉంటుందో తెలుసా? బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి అభివృద్ధి ఉంటుంది, మంచి ఆరోగ్య సిద్ధి ఉంటుంది. నేను చెప్పినటువంటి కరెక్షన్ కరెక్ట్గా రాయాలి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని చెప్పాను కదా, దాని ప్రకారం చూస్తాను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అది నన్ను దాటుకుని మీ దగ్గరికి రావాలి. ఒకటి కాదు, రెండు కాదు, 1000 జన్మలెత్తినటువంటి పుణ్యఫలం, అపారమైనటువంటి సంపాదన నేను చెప్తున్నటువంటి 3 రాశులకు మరి ఈ పౌర్ణమి నుండి మీకు దక్కబోతుంది. మేషరాశిలో జన్మించిన, కుంభరాశిలో జన్మించిన, కన్యారాశిలో జన్మించిన, మేష, కుంభ అండ్ కన్యా ఈ 3 రాశులలో పుట్టినటువంటి వారికి అదృష్ట యోగం పట్టబోతుంది. అందులో భాగంగా ఈ నెల ప్రతి నెల పౌర్ణమి రోజు నేను సంకల్ప దీక్ష చేపట్టనున్నాను. ఈ సంకల్ప దీక్షలో ప్రతి ఒక్కరు పాల్గొనండి. ఈ సంకల్ప దీక్ష పవర్ చాలా గొప్పదండి. నా దగ్గర కరెక్షన్ చేసుకున్నటువంటి వారు సంకల్ప దీక్షలో, ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, నెలకు ఒకరి పేరు మీద సంకల్ప దీక్ష తీసుకోండి. అందరికి తీసుకున్నా నష్టమేం లేదు, అందరి పేర్లు సంకల్పం చేసుకుని ఇంట్లో అందరూ విడివిడిగా 2 దీపాలు వెలిగించాలి. ఇప్పుడు మీ కొడుకు, ఇద్దరు పిల్లల గురించి మీరు తీసుకున్నారనుకోండి సంకల్పం, ఇద్దరికి 2, 2, 4 దీపాలు వెలిగించాలి. 5 గురు తీసుకున్న 5 రెండులో 10 దీపాలు వెలిగించాలి. ఎవరిది దీపం? వాళ్ళదే. ఇంకోటి ఏంటంటే విదేశాలలో ఉన్నటువంటి పిల్లలకి తల్లిదండ్రులు సంకల్పం చేసుకోవచ్చు, ఓన్లీ బ్లడ్ రిలేషన్స్ మాత్రమే, వేరే వాళ్ళకు పనిచేయదు. భార్యకి భర్త దీపారాధన చేయొచ్చు. పిల్లలకి, తల్లిదండ్రులకి దీపారాధన మీరు చేసుకోవచ్చు అండి, ఎవరు చేసినా పర్వాలేదు. నేను ఒక టైం అనేది వేసిస్తాను మీకు. ఆ టైంలో మీరు పౌర్ణమి రోజు మాత్రమే, ప్రతి నెల పౌర్ణమి ఈ సంకల్ప దీక్షలో పాల్గొనవచ్చు. ఒక టైం వేసిస్తాను, ఆ టైంలో మీరు అక్కడ సంకల్పం చేసుకొని ఆ 2 దీపాలు వెలిగించండి. నేను ఇక్కడ సంకల్పం చేసి, నేను సంకల్పం చేస్తాను, మన దగ్గర ఉన్నటువంటి పండితులు దీపారాధన, మీ గోత్రనామాల మీద అర్చన జరుగుతుంది, నేను హోమం కాల్చుతాను. నిజంగా చాలా గొప్పదండి హోమం అనేది కూడా. మంచి చక్కటి హోమం చేస్తాను నేను మీ గోత్రనామాల మీద, మీకు అన్ని విధాలుగా మంచి జరగాలని కూడా ఆ పౌర్ణమి రోజు సంకల్పం చేయడం ద్వారా. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజు ఈ గురుత్వాకర్షణ శక్తి భూమి మీద ఎక్కువగా ఉంటుందండి. తద్వారా మీకు చూసారా, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు మనుషులలో కొన్ని నెగిటివ్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు. వాటిని ఆ టైంలోనే మంత్రోచ్చారణతోనే అణిచివేయాలి. వాటిని మీకున్నటువంటి సమస్యలను మొత్తం తీసివేయాలి, పాజిటివ్ ఎనర్జీని మీకు రప్పించాలి, నెగిటివ్ అంతా తీసిపడేయాలి. ఇది చాలా ఉపయోగపడుతుందండి, చాలా చాలా మంచిది. కాబట్టి ఈ సంకల్ప దీక్షలో మీరు తక్షణమే బుక్ చేసుకోండి, స్లాట్లు బుక్ చేసుకోండి. మీకు మంచి టైం అనేది కూడా నేను వేసిస్తాను, మీరు ఆ రోజు చేసుకోండి, చాలా బాగుపడతారు. మేషరాశి అయినా కూడా, కుంభరాశి వారు కానీ, కన్యారాశి వారు కానీ, ఈ 3 రాశులలో పుట్టినటువంటి వారికి అద్భుతం, మహాద్భుతం జరగబోతుంది. మీకు 1000 జన్మలెత్తిన ఉన్నటువంటి పుణ్యఫలం, ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు అన్నది కూడా ఎప్పుడు కలుగుతాయండి మీకు. ఈ సంవత్సరంలో ఈ చంద్రగ్రహణం నుండి మేష, కుంభ, కన్యారాశుల వారికి ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. అనుకున్న పనుల్లో విజయం లభిస్తుంది. వ్యాపారాల్లో అభివృద్ధి, ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, విదేశాలలో ఉద్యోగం, వ్యాపారం,
ఇలా రుణ బాధల నుంచి బయటపడిపోవడం, మానసిక చికాకు నుండి మీరు బయటపడిపోవడం, ఇలాంటి అన్నీ కూడా మీకు మేలు జరుగుతాయండి. కాబట్టి ఒకసారి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ కుటుంబం గురించి, మీ ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్తో నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.